అవసరం. రాజు రాజు ఇద్దరు ఇష్టపడి మంచి పెద్ద కందుపూర్ వరకు ఓయా తాళ్ళగూడెం బాబుపేట ఈ రోజు నేను ఎంపీ గెలిచినప్పటికెళ్ళి ఈ రోడ్డు కావాలి మధ్యలో బ్రిడ్జి కావాలని చెప్పి ప్రత్యేకంగా మా ఎంపీపీ శ్రీశైలం గారు ఎప్పుడు యాదగిరిగుట్టకు వచ్చినా ఫస్ట్ మా రోడ్ ఏమేస్తారు అంటాడు. ఇది శాంక్షన్ అయింది, నేను గెలిచిన మొదటి సంవత్సరంలోనే శాంక్షన్ చేయడం జరిగింది. కరోనా మూలంగా ఈ 7 కోట్లతో బ్రిడ్జ్తో కలిపి ఆలస్యమైంది. ఈరోజు పనులు టెండర్లు పూర్తి చేసుకుని పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సభాధ్యక్షులు మన ఎంపీపీ శ్రీశైలం గారికి, అలాగే చీఫ్ విప్ గౌరవనీయురాలు స్థానిక ఎమ్మెల్యే ఒంగిడి సునీత గారికి, మా సర్పంచులందరికీ ప్రత్యేకంగా పెద్దకరమూరు సర్పంచ్ రామ గారికి, బాబుపేట సర్పంచ్, అలాగే ఇక్కడ సర్పంచ్ పాపం మా భర్త చనిపోయి రాలేకపోయింది వారికి, మా ఎంపీపీ అశోక్ ఆలేరు గారికి, ఇంకా మాకు పేరున స్వాగతం పలిన మా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోడ్డు పనులను కూడా నాణ్యతతో చేయాలని చెప్పి ఇప్పుడే సిఈ గారికి వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలోనే అత్యధికంగా పీఎంజీఎస్పై రోడ్లు తీసుకొచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే అది భువనగిరి పార్లమెంటే. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత మీరు ఎక్కడైనా చూడండి, ఆలేరుతో పాటు భువనగిరితో పాటు ప్రతి 7 కాన్ఫిడెన్స్లో ఈ 2 సంవత్సరాలు కరోనా లేకుంటే ఇప్పటికీ అన్ని పనులు కూడా పూర్తి చేసేవాడిని. ఇంకా ఒకటి మేము మాసాయిపేట చుట్టూ చిన్న కందుకు రోడ్డు మిగిలిపోయింది, దాన్ని కూడా రోడ్లో అవన్నీ కూడా పీఎంజీఎస్ నామ్స్ ప్రకారం అయితే ఏంటంటే ప్రతి గ్రామంలో సెంట్రల్ లైటింగ్ తో పాటు డ్రైనేజ్ సిస్టమ్ తో పాటు డబుల్ రోడ్డుతో వస్తుంది. చాలా నాణ్యతతో ఉన్న దానికి స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కండిషన్స్ మామూలు పంచాయతీరాజ్ రోడ్లా ఉండవు. అందుకనే వచ్చే మార్చిలో అని రేపు ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సెషన్లో సంబంధిత శాఖ మంత్రితో కలిపి దాన్ని వెంటనే మిగిలిన రోడ్లకు నిధులు శాంక్షన్ చేపిస్తాం. దాంతోపాటు గ్రామాల్లో ఎన్ఆర్జీ కింద ఇటీవలనే ఒక ఆలేరు కాన్ఫరెన్స్ కూడా 4 రూపాయల పైననే సీసీ రోడ్లు పెట్టడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం గౌరవెల్లికెళ్ళి వలుగొండ నుంచి తిరుమలగిరి ఈ ప్రాంతం అంతా కలిపి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 2000 కోట్లతోని
జాతీయ రహదారిని కూడా శాంక్షన్ చేయించాల, భూసేకరణ జరుగుతుంది, వచ్చే వారంలో టెండర్ పిలుస్తున్నాం. ఇలాగ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం కేంద్ర ప్రభుత్వం నిధులతో. కానీ మా దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన కానీ ఏ ఊర్లో ఒక పేదవానికి ఇల్లు కట్టేయలేదు, ఆ బాధ అనిపిస్తుంది. ఒక్క చదువుకున్న ఉద్యోగికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయినాం. ఎందుకంటే ఈరోజు బాధ అనిపించి ఈరోజు కూడా చూస్తే ఒక నిరుద్యోగి చనిపోతుంది. రోజు ఒక నిరుద్యోగి 2 లక్షల ఖాళీలు ఉండి కూడా ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా ఈరోజు ఈ రోజునని ఏదైతే 1100 మంది ఖాళీ చచ్చిపోయాను. ఇవాళ ఖాళీలు నింపలేక ఎదురు చూసి వయసు మీద పడుతున్న తల్లిదండ్రులను భారం ఇష్టం లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంది. చాలా బాధాకరం. అందుకనే ముఖ్యమంత్రి గారు వెంటనే ఖాళీలు భర్తీ చేయాలి. నువ్వు ఉండేది ఇంకా 1 సంవత్సరం ఉంటావు, 1 సంవత్సరం 2 నెలలు ఉంటావు, గ్రామానికి 100 ఇండ్లు కట్టే ఉపాయం చేయి. ఇంకా ఏంటంటే ఇవాళ దళిత బంధు అని చెప్పి కాన్ఫరెన్స్కి 100 మంది దళితులకు ఇస్తారని చెప్పిండు. అప్పటికేమో ఆ 100 మంది కూడా ఇవాళ ఒక పత్రిక ఆంధ్రజ్యోతిలో కూడా చూసిన ఒక పత్రిక దళిత బంధు పోయి రాజకీయ బంద్ అవుతుందని. ఆ ఎమ్మెల్యే ఫైనల్ చేయాలంటే ఆ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు, ఆ పార్టీ కార్యకర్తలకే 10 లక్షలు అప్ప చెప్తారు. సరే అందరు ఎమ్మెల్యేలను కాదు, సగం మంది ఎమ్మెల్యేలు సగం కమిషన్లు కొడతారు. ఆ రైతు బంధు కాక రాబందులాగా పీక తింటారు ఆ పైసలను. పోయినసారి చూసిన హైదరాబాద్లో వరద నీటిలో మునిగిపోయిన హైదరాబాద్లో స్లమ్లలో ఇంటికి 10,000 ఇస్తామని చెప్తే అక్కడున్న కౌన్సిలర్ 5,000 తీసుకుంటూ ఆమెకు 5,000 ఇచ్చాము. ఓ సగం మందికి ఇవ్వకుండా 300 కోట్లు తీరేసింది. ఇవాళ రైతు బంధు కూడా మళ్ళా కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా ఈ రియల్ ఎస్టేట్ అని అదని ఇదని ఏ విధంగా దోచుకుంటుందో ఎమ్మెల్యే చేతిలో పెడితే మాత్రం కనీసం సంబంధిత మంత్రిగా పార్లమెంటు సభ్యులు ఎక్కడ పేరు లేదు. ఎందుకంటే 3 పార్లమెంటు సభ్యులు ఉన్న కాంగ్రెస్ అంటే 20 స్థానాలు పోతాయి అని చెప్పి ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా అరువులను ఎంపిక చేస్తారా? గ్రామసభ పెట్టి సర్పంచ్ ఆధ్వర్యం ఎంపీటీసీ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లతోని పేద దళితుల నుండి 100 మంది ఇచ్చినా పెద్ద లెక్క ఊరికి 200 కుటుంబాలు ఉంటాయి. ఇలా కాన్ఫిడెన్స్ మొత్తం 100 కుటుంబాలు. ఎందుకంటే ఎన్నికలలో పోయినసారి రైతు బంధుతో ఏ విధంగా గెలిచిందో ఈసారి దళితుకు కాన్ఫిడెన్స్లా 100 కుటుంబాలకు ఇస్తే వచ్చే ఎన్నికల్లో మాకు కూడా వస్తే ఓటేస్తారనుకుంది. ఇది ఎన్నికల స్టంట్ కావద్దు. దళితుల పేరు మీద ఇప్పటికే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిని చేస్తా అన్నావు, 3 ఎకరాలు ఇస్తా అన్నావు, ఇప్పుడు నేను అనలేదు అంటున్నావు. మళ్ళీ ఇవాళ దళిత బంధు అని చెప్పి పేదోళ్ళకి ఇవ్వండి. ఎమ్మెల్యేకి సంబంధం లేదు. కలెక్టర్ గారు అక్కడ గ్రామసభ పెట్టి ఎన్నుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేనట్టయితే ఇది నీ మెడకే చుట్టుకుంటుంది. నీ ఎమ్మెల్యేలు సగం కమిషన్ తీసుకొని సగం కార్యకర్త దళిత పేదలకు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటే మాత్రం నిజమైన పేద దళితులు మాత్రం ప్రభుత్వానికి ఎదురు తిరిగే ప్రమాదం ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు అది జాగ్రత్త అని చెప్తున్నావు. ఎందుకంటే చాలా ఇవాళ పత్రికలు చూసిన తర్వాత మాకు డౌట్ వస్తుంది. ఎమ్మెల్యేలు నాకు 10 కోట్లు ఇచ్చి పంచుతారా? పంచిన వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇస్తాం. కొందరు ఎమ్మెల్యే అయితే వాళ్ళు జేబులు వేసుకుంటారు. అందుకనే జాగ్రత్త కేసీఆర్ గారు. దాంతోపాటు తప్పకుండా ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీ అందరూ కూడా గమనించండి. తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చింది పిల్లలు. దాంతోపాటు తప్పకుండా ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీ అందరూ కూడా గమనించండి. తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చింది పిల్లలు చచ్చిపోతుంటే సోనియా గాంధీ ఆయన కండ ఎదురుగానే భర్తను పోగొట్టుకుంది. ఇంట్లో ఒక మనిషి లేకపోతే ఎంత బాధో నాకు తెలుసని చెప్పి ఆ రోజు నేను రాజీనామా చేసినాం. నన్ను పిలిచి మాట్లాడింది, నువ్వు మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేసినావు? తప్పకుండా తెలంగాణ ఇస్తాను నేను. నాకు ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. నా భర్త నా కన్న ముందర చనిపోతే 10 ఏళ్ళు నేను బయటికి రాలేదు. ఇంతమంది పిల్లలు చచ్చిపోయిన తెలంగాణ ఇస్తే ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. నిజంగా ఎంతో బాధ అనిపిస్తున్నది. రోడ్లు వేసినా ఏది వేసినా సంతోషం లేదు. ఉద్యోగాలు లేవా, ఇల్లు లేవా అన్ని ఉట్టి మాటలు మాట్లాడుతుంటే యాదగిరిగుట్ట స్వామి యాదగిరిగుట్ట అభివృద్ధి చేసిన బాగానే ఉంది. గుట్ట కింద ఓన్కని ఇల్లు కట్టండి. ఇప్పటికి 9 ఏళ్ళ 20 సార్లు వచ్చిపోయింది యాదగిరిగుట్టకు. అదే యాదగిరిగుట్ట మండలం బాబుపేటలో యాదగిరిగుట్ట ఒక ఇల్లు అన్న కట్టిండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండా. దేవుని చూసుకుంటే దేవుడే మనం చూసుకోవాలి. పొద్దున్న లేదు నువ్వు దేవుని చుట్టూ తిరుగుతుంది. ఒకసారి బాబుపేట రావైతుంది, ఒకసారి యాదగిరిగుట్ట ఊర్లో తిరగబోతుంది, ఒకసారి సైదాపూర్ తిరగబోతుంది. ఎంతసేపు గుట్ట మీద తిరుగుతున్న గుట్ట అంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ప్రజలను కాపాడాలి, పేదలను కాపాడాలి. అందుకనే యాదగిరిగుట్ట స్వామిని ఒకటే కోరుతున్నా, కేసీఆర్కి సంవత్సరమైన జ్ఞానోదయం కలిగించి పేదవారికి న్యాయం చేయాలి. ఆలేరు దగ్గర బాబుపేట విలేజ్ దగ్గర బాబుపేట ఆలేరు మండల్ ఆలేరు కాన్సేజ్ గుట్ట మండల్లో గేట్ నెంబర్ 36.
అండర్ పాస్ చేసి ప్రసాద్ ప్రసాద్ అని కృష్ణప్రసాద్ సబ్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ సార్ సబ్ కాంట్రాక్టర్ మెయిన్ కనుక త్రీ మంత్ త్రీ ఇయర్స్ కింద కింద మన అండర్ పాస్ తీస్తారు కదా అండర్ పాస్ ఆపేసిండు వర్క్ ఆపేసి వెళ్ళిపోయింది ఆయన కృష్ణప్రసాద్ అని 36 బాబుపేట యాదగిరిగుట మండలం బాబుపేట దగ్గర కింద మట్టి తవ్వేసి వదిలిపెట్టేది వెళ్ళిపోయాడు. 3 ఇయర్స్ అయింది వర్క్ ఆగిపోయి. నువ్వు జిఎం గారు ఆ జిఎం గారు నోటీస్కు డిఆర్ఎం నోటీస్ పెట్టి మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారా, మళ్ళీ రీకాల్ చేస్తారా టెండరు ఇన్స్పెక్షన్ ఈ ఏరియా ఈ ఎవరు ఎస్సీఈ ఆ డీజే నేను మాట్లాడేదే నువ్వు మాట్లాడిపోయాలి. ది కన్సర్న్ ఇంజనీర్ ఎవరు, ఈ టెండర్లు ఎవరు చూస్తారు, ఇంజనీరింగ్ వాళ్ళు నెంబర్ పెట్టు ఆ పిఏ సైజులతో ఆ డీజేఎం నెంబర్ మెసేజ్ పెట్టు నీ మాట్లాడతా. జిఎం గారు దృష్టి కూడా చెప్పావు నోటు చేసుకో 36 బాబుపేట యాదగిరిగుట్ట మండల్ అని జిఎం గారు కూడా నోటు పెట్టు అంటారు పేపర్ మీద రాసి ఎర్త్ వరకు చేసి వెళ్ళిపోయిందంట. ఆంధ్రపూర్ ఎంపీ గారు ఫోన్ చేశాను జిఎం టేబుల్ మీద కూడా ఇప్పుడు పెట్ట అంటున్నా పట్టుకెళ్ళచ్చు. డీజేఎం చెప్తానే జిఎం కూడా చెప్తాను నేను. డీజేఎం మీద జిఎంఏ ఇన్ఛార్జ్ కదా, జిఎం కూడా జిఎంకు బాధ్యత లేదా? అందుకు అందుకు జిఎం మాట్లాడా, జిఎంతో నేను మాట్లాడొద్దా? డీజే మీద జిఎంతో నేను మాట్లాడతా, జిఎం బాస్ కదా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు తెలంగాణ? మరి అవును జిఎంతో జిఎం చెప్తా డీజేఎం చెప్తా అంటున్నా. డీజేఎం ఎందుకు, జిఎం కూడా రెస్పాన్సిబుల్ వచ్చి చూడాలి. అదే సార్ నేనే ఆలేరుగో అడ్రస్ చెప్తా, బాబుపేట విలేజ్ రాసుకో 36 నెంబరు బాబుపేట యాదగిరిగుట్ట మండల్. 3 ఇయర్స్ కింద స్టార్ట్ చేసి ఎర్త్ వర్క్ చేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. ఆ కాంట్రాక్టర్ని పిలిపిస్తారా లేదా కొత్త టెండర్ క్యాన్సిల్ పిలుస్తారా? ఆ ఎస్సీని ఈయన పంపమని చెప్పి ఇన్స్పెక్షన్కు నేను డీజీఎం నెంబర్ మెసేజ్ పెట్టు మా పిఏకు